नमस्ते नेनु मी जेके वेलकम टू हस टीवी नडिकुडी श्रीकालहस्ती रैल्वे लाइन प्रोजेक्ट निर्माण में भाग में प्रकाशम जिल्लालो दर्शि वरकु ఒక 4 నెలల క్రితం కట్ట నిర్మాణం మరియు పూర్తయింది తాజాగా పొదిలి వరకు కూడా కట్ట నిర్మాణం పట్టాలు పరవడం అయితే జరిగింది ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్ మాత్రమే ఉంది ప్రెజెంట్ పొదిలి నుంచి కనిగిరి వరకు వర్క్ జరుగుతుంది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తాను ఇప్పుడు మనం చూస్తుంది ఇది పొదిలి రైల్వే స్టేషన్ అక్కడ 66 ఆర్యూబీ అదే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇది అంటే ఒంగోల్ టు పొదిలిపోయేటువంటి మార్గాన్ని మీద నిర్మించినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇది ఇప్పుడు ఆ పోతున్నటువంటి ట్రైన్ అది గూడ్స్ ట్రైన్ ఇది శావల్యాపురం నుంచి పొదిలి దాకా నడిపినటువంటి గూడ్స్ ట్రైన్ ఇది ఆ ట్రైన్ లో ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్ ఈ పట్టాలు గాని ఈ పట్టాలపైన కొన్ని విడి భాగాలు ఇక్కడ ఆ సామాన్ అంతా కూడా ఇక్కడికి క్యారీయింగ్ చేసినటువంటి సందర్భం ఈ పొదిలి వరకు పొదిలి దాకా ఈ గూడ్స్ రైలు రావడంతో ఈ యొక్క పొదిలి పట్టణ వాసులు మరియు ప్రజలు రైల్వే ప్రయాణికులు రైల్వే ప్రేమికులు అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తుంది పొదిలి దాకా వచ్చినటువంటి ఇది గూడ్స్ రైలు ఈ గూడ్స్ రైల్లో మొత్తం ప్రతి దాంట్లో కూడా ఈ రైల్వే ట్రాక్ కి సంబంధించినటువంటి భాగాలను ఇది మోసుకొని వచ్చింది చూడండి చూడడానికి కూడా పొదిలి నుంచి చాలా మంది ఈ యొక్క ప్రజలు అనేది ఈ యొక్క గూడ్స్ ట్రైన్ దగ్గరికి రావడం అయితే జరిగింది ఈ మొత్తం ఈ మోసుకొని వచ్చిన సందర్భంలో అవన్నీ కూడా చూడండి అక్కడ నుంచి ఆ పట్టాలు సిమెంట్ దిమ్మెలు ప్లస్ ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఇనప సామాన్లు మొత్తం కూడా ఈ గూడ్స్ రైల్ ట్రైన్ మోసుకురావడం అయితే జరిగింది ఇది శావల్యాపురం నడికుడి జంక్షన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఇక పొదిలికి తీసుకొచ్చినటువంటి విడి భాగాలు అంటే ఇక్కడి నుంచి పొదిలి దాకా పోతే కాబట్టి ఇది ఇప్పుడు మనం చూస్తుంది మాత్రం ఇది దర్శి అంటే దర్శి రైల్వే స్టేషన్లో గతంలో 4 మంత్స్ బ్యాక్ ఈ రైల్వే యొక్క స్టేషన్ పూర్తయింది ప్లాట్ఫామ్ పూర్తయింది ఈ యొక్క ట్రయల్ రన్ కూడా నిర్వహించారు అట్లానే రెండు సార్లు గూడ్స్ రైల్ను ఒక రెండు సార్లు అధికారులు ఈ ట్రైన్లో ప్రయాణించి ఈ యొక్క ప్యాసింజర్ రైళ్లను అయితే ఈ దర్శి వరకు నడిపించడం అయితే జరిగింది ఆ దర్శి వరకు నడిపించినటువంటి ట్రైన్ అది అసలు ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు అనేవి పొదిలి దాకా బాగా పూర్తయినాయి కానీ ఎలక్ట్రిఫికేషన్ విద్యుదీకరణ పనులు మాత్రం జరగలేదు ఓన్లీ ఈ యొక్క రైల్వే ట్రాక్ రైళ్లు నడవడం తర్వాత ఈ యొక్క ట్రయల్ రన్ లేయటం ఇంతవరకు మాత్రం జరిగింది కానీ ఎలక్ట్రిఫికేషన్ వర్క్లు జరగలేదు పొదిలి దాకా కూడా ఈ యొక్క పట్టాలు వేయడం సిమెంట్ దిమ్మలు వేయడం ట్రాక్ వరకు కంకర మొత్తం కంప్లీట్ అయింది కానీ ఎలక్ట్రిఫికేషన్ వర్క్లు జరగలేదు అక్కడి నుంచి పొదిలి నుంచి ఇక కనిగిరి వరకు వర్క్లు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి ఆ జరిగేటువంటి వర్క్ల వివరాలను ఇప్పుడు మీకు అంటే పొదిలి కనిగిరి మధ్యలో జరిగేటువంటి ఈ యొక్క రైల్వే లైన్ కట్ట వివరాలను ఇప్పుడు మీకు వివరిస్తాను నడికుడి జంక్షన్ నుండి శ్రీకాళహస్తి వరకు మొత్తం 309 కిలోమీటర్ల మేర ఈ యొక్క నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు ప్రజెంట్ ప్రకాశం జిల్లాలో వేగంగా ఫాస్ట్గా జరుగుతున్నాయి పొదిలి ప్రాంత వాసులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళ త్వరలో నెరవేరబోతుంది దర్శి కనిగిరి పొదిలి మీదుగా వెళ్ళేటువంటి ఈ రైల్వే లైన్ ప్రాజెక్టులకు సంబంధించి బ్రిడ్జిలు రైల్వే స్టేషన్ల నిర్మాణాల పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి దర్శి నుంచి కనిగిరి వరకు మూడో దశ పనులు వేగంగా సాగుతున్నాయి పొదిలి మండలంలోని దాసర్లపల్లి బుచ్చినపాలెం కాటూరువారిపల్లి రాజుపల్లెం మీదుగా సాగుతున్నటువంటి ఈ పనులు ప్రస్తుతం కట్టపై ఉన్నటువంటి కంకర నిర్మాణం పూర్తిగా పూర్తయింది మరోవైపు రాజుపాలెం మీదుగా స్టేషన్ నిర్మాణం వేగంగా సాగుతుంది కాటూరువారిపాలెం పొదిలి మధ్యలో ఇప్పటికే అండర్పాస్ వంతెన నిర్మాణం కూడా పనులు పూర్తయ్యాయి అయితే రాజుపాలెం సమీపంలో కొంత భాగం ఈ నష్టపరిహారం చెల్లింపులో కొంచెం తక్కువగా ఉందని కొందరు ప్రైవేట్ వ్యక్తులు మరియు కొందరు రైతులు కోర్టును అయితే ఆశ్రయించారు ఈ కారణంగా నిర్మాణ పనులు అక్కడ ఆగిపోయాయి ఈ పెండింగ్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలేసి రైల్వే అధికారులు అటు ఇటు మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు అయితే పూర్తి చేస్తున్నారు ఈ స్టేషన్కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్లాట్ఫామ్లను భవనాల నిర్మాణాలను కూడా ప్రజెంటు ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది ఇక పొదిలి నుంచి కనీర్ రూట్లో ఎర్రవోబనపల్లి మరియు పునుగోడు గూడ్స్ రైల్వే స్టేషను కనిగిరి రైల్వే స్టేషన్ల నిర్మాణం ఈ స్టేషన్ల నిర్మాణం బాగా వేగంగా సాగుతుంది
మరో 2 ఏళ్లలో ఈ ప్రాంతవాసుల కల నెరవేరేదాపు ఖాయమనేటువంటి ఆలోచనలు మరియు అధికారుల వాగ్దానాలు అయితే ఇనపడుతున్నాయి. ఇప్పటికే దర్శి వరకు అధికారులు రైళ్లు ప్రయాణం చేశారు. త్వరలోనే ఈ యొక్క పొదిలి మీదుగా గూడక ఈ రైళ్లు రాబోతున్నాయి. ఈ యొక్క ఇటువంటి సందర్భంలో త్వరలోనే పొదిలి మీదుగా కూడా రైళ్లు ప్రయాణించబోతున్నాయని అధికారులు చెప్తున్నారు. పొదిలిలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కూడాక ఇప్పుడు బిల్డింగ్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. త్వరలోనే తొలి రైలు కూడాక రాబోతుందని ఈ అధికారులు కూడాక చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నడికొడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టి 10 ఏళ్ళైంది. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి ప్రాధాన్యత ప్రాజెక్టులో కూడాక చేర్చారు. అయితే రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో కొంతమంది కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం నడికొడి నుంచి దర్శి వరకు రోజు అప్పుడప్పుడు అడపదడప రైళ్లు కూడా నడుస్తున్నాయి. గత ఏప్రిల్ నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. 2 నెలల క్రితం ఒక రైలు ఒక గూడ్స్ రైలును కూడాక పరిశీలించి ట్రైలర్గా ఈ దర్శికి పంపించిన విషయం కూడా తెలిసిందే. ఈ రైలు రావడంతో దర్శి ప్రాంత ప్రజలు కూడాక ఎంతో ఆనందం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజెంటు పొదిలి నుంచి కనిగిరి జరుగుతున్నటువంటి వర్క్స్ మాత్రం ఈ ఎడవల దగ్గర మాకేర్ మీద వడ్డ ఒక భారీ వంతెన దాదాపు నిర్మాణం పూర్తిగా వచ్చింది. అట్లానే పునుగోడు రిజర్వాయర్ పైన కూడా ఒక వంతెన నిర్మించడం అయితే జరిగింది. ఇక చిన్న చిన్న వంతెనలు అనేవి పూర్తయినాయి. కలగట్ల దగ్గర కనిగిరి రైల్వే స్టేషన్ చేస్తున్నారు. అలాగే కందుకూరు నుంచి కనిగిరి మీద కనిగిరి కందుకూరు రహదారిలో ఈ చిన్నర్లపాడు యువతల ఉన్నటువంటి చిన్నర్లపాడు దగ్గర ఈ రైల్వే అండర్ పాస్ అనేది ఒకటి నిర్మించాల్సి ఉంది. ఆ విషయంలో కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా కొంత అలిగేషన్ చేస్తున్నారు. దాన్ని కూడా పరిష్కరించి అక్కడ అండర్ పాస్ నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక పోలవరం దగ్గర వాగుపై కూడాక ఒక భారీ వంతెన కూడా నిర్మించడం అయితే జరిగింది. ఇక దాని తర్వాత కనిగిరి పోలీస్ కనిగిరి రైల్వే స్టేషన్ అవతల లింగారెడ్డిపల్లి ఈ పాలేరు నదిపై భారీ వంతెన, నారపరెడ్డిపల్లి దగ్గర ఒక వంతెన, అట్లనే పామూరు దగ్గర ఒక వంతెన, ఈ విధంగా ఒక 3-4 వంతెనలు భారీగా నిర్మించబోతున్నారు. అది ఫ్రెండ్స్ ప్రస్తుతం నడికొడి శ్రీకాళహస్తి రైల్వే పనుల గురించి చెప్పాను. నడికొడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టు పనుల గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు అందిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.